హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వైసీపీ ఓటమికి వీళ్ళు చెప్పే కారణాలు నిజమేనా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఈ ఎన్నికలలో ఓటమి చవి చూసింది. గతంలో ఎప్పుడూ చూడని అవమానం ఎదురైంది. అందులో ఎవరిపై వ్యతిరేకత ఉందో ఇట్టే అర్థమవుతోంది. ఫలితాలు వచ్చిన తరువాత వెలువడుతున్న విశ్లేషణలు అన్ని వేళ్లు జగన్ వైపు చూపుతున్నాయి. 2019 ఎన్నికలలో అదే జగన్ ఫోటోతో 151 స్థానాలు సాధించిన వైసీపీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి అదే ఫోటో 11 స్థానాలకే పరిమితం చేసింది. దీనికి కారణాలు అనేకం చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉన్నప్పటికీ కొన్ని మచ్చుకు చెప్పుకోవాల్సిందే. జగన్ వద్దకు వెళ్లే సాహసం ఎవరూ చేయరు. జగన్కే కాదు, ఇప్పుడంటే సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి మీద ఎమ్మెల్యేలు నెపం నెడుతున్నారు. కానీ అసలు ఓటమికి కారణం జగన్దే. జగన్ మాత్రమే కాదు, చంద్రబాబు వద్ద కూడా నేతలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పుకునేందుకు వీలులేదు. ప్రాంతీయ పార్టీలలో ఇది సర్వసాధారణం. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి దరిద్రంగా ఉన్నా మొహంపై నవ్వు పులుముకుని ఆల్ ఈజ్ వెల్ అంటూ వెళ్ళిపోతారు. లేదు, వాస్తవం చెప్పిన వాళ్లకు చివరకు సీటు కూడా దక్కదు. అందుకే నేతల నుంచి ఫీడ్బ్యాక్ జగన్కు వస్తుందని అనుకోవడం పొరపాటే అవుతుంది. నిజంగా ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డితో ప్రమేయం లేకుండా జగన్ను కలిసినా పార్టీ పరిస్థితి నేతలు చెప్పలేరు. ఎందుకంటే మొహమాటం కాదు, తమ సీటుకు ఎసరు వస్తుందని వారి భయం. అందుకే ఇతరులపై నెపం నెట్టడం అనేది ఓటమి తరువాత ఇప్పుడు నేతలు అంటున్న కారణాలు వింటుంటే నవ్వొస్తుంది. ఓటమికి గల కారణం వాలంటీర్లని చెబుతున్నారు. కానీ అదే వాలంటీర్ల వ్యవస్థను ఇదే నేతలు తెగ పొగిడారు. వాలంటీర్ల వ్యవస్థను తెచ్చి జగన్ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారంటూ ప్రశంసలు కురిపించారు. అంతేకాదు, వాలంటీర్ల కారణంగానే గెలుస్తున్నామంటూ ఫలితాల ముందు వరకు చెప్పుకొచ్చారు. కానీ దారుణ ఓటమి తరువాత వాలంటీర్ల వ్యవస్థ వల్ల కేడర్ పార్టీకి దూరమైందని, వాళ్ళు ఈసారి సక్రమంగా పనిచేయలేదని సాకులు చెబుతున్నారు. అదే గెలిచి ఉంటే ఇదే వాలంటీర్ల వ్యవస్థను విమర్శిస్తున్న ఇవేనోళ్ళు మళ్ళీ పొగుడుతూనే ఉండేవి. ఒకవేళ నిజంగా వాలంటీర్ల వ్యవస్థ పార్టీని అంత డ్యామేజీ జరుగుతుందని భావిస్తే జగన్ దృష్టికి ఎందుకు తీసుకువెళ్ళలేదన్న ప్రశ్నగానే మిగులుతుంది. పోనీ ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తమను జగన్ను కలవకుండా అడ్డుపడుతున్నారనుకుంటే తమ అభిప్రాయాలను, క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను జిల్లాల పర్యటనలో ఎందుకు తీసుకురాలేకపోయారన్న ప్రశ్నకు కూడా నేతల వద్ద సమాధానం లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై అసంతృప్తి వల్లనే ఓడిపోయామని మరికొందరు అంటున్నారు. అంటే ఎమ్మెల్యేలకు కానీ స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ కనీసం దీనిపై ఒప్పందలేదా? రైతులు, భూమి యజమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలియలేదా? అసలు ప్రజలతో వారు మమేకమై ఉంటే ముందే పసిగట్టేందుకు ఆస్కారం ఉండేది కదా. జగన్ సూచించినట్లుగా గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని సక్రమంగా చేసి ఉంటే పరిస్థితి ఎంతవరకు వచ్చేదా అని ఆలోచించుకోవడం మంచిది. సో అప్పుడు జగన్ వల్ల గెలిచామన్నది ఎంత నిజమో, ఇప్పుడు జగన్ వల్లనే ఓడిపోయామన్నది కూడా అంతే నిజం. కొన్ని నిర్ణయాలు ఈ పరిస్థితికి తీసుకువచ్చాయని చెప్పక తప్పదు.